ఖమ్మం జిల్లా మధిర మండలం సిరిపురంలో గ్రీన్ఫీల్డ్ హైవే నిర్వాసిత రైతుల ప్రజాభిప్రాయం సేకరణ చేపట్టారు బీసీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్పై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్సీ మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల శిక్షణకు బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని బీజేవైఎం నాయకులు కలెక్టర్కు వినతి సమర్పించారు ఖమ్మం జిల్లాలో తాజా అంశాలపై మా ప్రతినిధి సంజీవరావు మరింత సమాచారాన్ని అందిస్తారు అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవేని వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు పలుమార్లు ఖమ్మం జిల్లా కలెక్టరేట్ వద్ద కూడా నిరసన ప్రదర్శన నిర్వహించారు అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతిధులు మంత్రుల దృష్టికి అధికార దృష్టికి కూడా తీసుకెళ్ళి మా పొలాలు మా భూములు కోల్పోతున్నాం పచ్చని పంట పొలాల లోపల ఈ గ్రీన్ఫీల్డ్ హైవే చిచ్చురాజిస్తుందని చెప్పి ఆ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది నిరసన ప్రదర్శన జరిగింది ఖచ్చితంగా మా భూములను కాకుండా దా గ్రీన్ఫీల్డ్ హైవే అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేసింది ఆ డిమాండ్ కాస్త ఇవాళ ఫలితం లభించింది ఈరోజు పర్యావరణ బృందం ఒకటి మధుర మండలంలోని శ్రీపురం గ్రామం లోపల గ్రీన్ఫీల్డ్ హైవే పైన ప్రజాభిప్రాయ సేకరణకి చేపట్టింది ఈ ప్రజాప్రాభాయ సేకరణకి వివిధ రాజకీయ పార్టీల నేతలతో పాటుగా ఆ బాధిత రైతులు ఎవరైతే నిర్వాసితులు భూమిని కోల్పోతున్నారో రైతులంతా కూడా తమ గూడును వెళ్ళబెచ్చుకున్నారు అయితే ఈ గ్రీన్ హైవే వ్యతిరేకంగా రైతులు చేపట్టే ఉద్యమం పైన పర్యావరణ కమిటీ ఊరడినిస్తుందా లేకపోతే లే అదేవిధంగా అలైన్మెంట్ మార్చకుండా గ్రీన్ఫీల్డ్ హైవేకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని మాత్రం ఒక డైలమ్మా నెలకొన్నది ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు తమ వైఖరిని మార్చుకొని బీసీల అభిమానం చూరుకునే విధంగా ప్రవర్తించాలని లేకుంటే రానున్న ఎన్నికల లోపల పార్టీ రహితంగా బీసీలంతా ఏకతాటిగా వచ్చి కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చేస్తారని ఖమ్మం టీఆర్ఎస్ పార్టీ కాలంలో ఏర్పాటు చేసినటువంటి ఒక మీడియా సమావేశంలో ఆయన వెల్లడించడం జరిగింది ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ వైఖరిని విధానాన్ని పద్ధతిని మార్చుకోవాలని ఆయన హెచ్చరించడం జరిగింది ఇక అదే సమయం లోపల రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనల పెద్ద ఎత్తున కల్పనకి నోటిఫికేషన్ జారీ చేస్తున్న ఈ క్రమం లోపల గతంలో రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో లోపల టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఇచ్చినటువంటి హామీ మేరకు ఉద్యోగ నిరుద్యోగులందరూ కూడా శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ప్రత్యేకంగా స్టడీ సర్కిల్ను ఆయా జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేసేసి ఉచితంగా స్టడీ సర్కిల్ లోపల బీసీ విద్యార్థులకి ఎస్సీ ఎస్టీలకి అందరికీ కూడా ఉచిత శిక్షణ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఈరోజు ఖమ్మం జిల్లా కలెక్టర్ని కలిసి వినతపత్రం సమావేశం జరిగింది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం బీసీలందరికీ ఇవాళ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి ఆయా జిల్లా కేంద్ర లోపల శిక్షణ తరగతులు కనుక నిర్వహించే విధంగా ఉచితంగా శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్న పక్షంలోపల బీజేవైఎం తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని చెప్పేసి బీజేఎం జిల్లా శాఖ హెచ్చరించ జరిగింది ఇది ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రౌండ్ అప్ కెమెరా నరసిరావుతో సంజయరావు రాజన్యూస్ ఖమ్మం